బాలకృష్ణ అనస్టాబుల్ అని చెప్పి ఒక ప్రోగ్రాం చంద్రబాబుని అతిథిగా పిలిచాడు. ఏం చెబుతాడు? చంద్రబాబు ఎన్టీ రామారావు కాళ్ళు పట్టుకున్నాడంట, నువ్వే కదా సాక్ష్యం అని కొడుకుని పెట్టాడు. పెట్టి మేము బతిమాలేము, ఆయన కాళ్ళు పట్టుకున్నాము, ఆయన వినలేదు అందుకని మార్చి చేశాము, మాదేమి తప్పు లేదు, ఎండే ఎన్టీ రామారావు తప్పు అని చెబుతారా? ఈ బాబు బామర్దులు ఇద్దరు కూర్చుని ఎన్టీ రామారావు తప్పు చేశాడని చెబుతున్నారా? ఏం తప్పు చేశాడు ఆయన చెప్పమనండి వీళ్ళిద్దరిని. ఎన్టీ రామారావు ఏమి తప్పు చేశాడు నీకు తెలుసుగా? ఏం నీకు తెలుసు, నీకు తెలుసు, మిద్దరికి తెలిస్తే సరిపోయిందా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాలిగా. చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదంటే ఎన్టీఆర్ తప్పు చేశాడంట. బాలకృష్ణ గారు కూర్చోబెట్టి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఏం తప్పు చేశాడు ఎన్టీ రామారావు? పార్టీ బెర్తం చేసినటువంటి తప్ప, ఈ చంద్రబాబు నాయుడు పిల్లనివ్వటం తప్ప, ఈ బాలకృష్ణ కనటం తప్ప, ఏంటి ఆయన చేసిన తప్పు? 9 నెలల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడం తప్ప, వీళ్ళందరికీ ఆస్తులు పంచిపెడటం తప్ప, వీళ్ళందరికీ రాజకీయ జీవితాన్ని ఇవ్వడం తప్ప, ఎన్టీ రామారావు ఏం తప్పు చేశాడు? లేకపోతే ఇటువంటి 420 నా కొడుకులకి, ఎమ్మెల్యేలకి, ఆయనకి వయసు రావడంలో వెన్ను పోటు పొడిచి ఆయన మీద చెప్పులేసినటువంటి వెధవులకి ఇటువంటి 420 నా కొడుకులకు సీట్లు ఇవ్వడం తప్ప, వీళ్ళని ఎమ్మెల్యే చేయడం తప్ప, వీళ్ళకి రాజకీయ భిక్ష పెడటం తప్ప, ఏం తప్పు చేశాడు ఆయన? లక్ష్మీభారతను పెళ్లి చేసుకోవడం తప్పు. ఆ రోజు లక్ష్మీభారతను పెళ్లి చేసుకున్నప్పుడు తిరుపతిలో మీరందరూ దగ్గరుండి అక్షంత లేసినటువంటి దరిద్రులు కదా మీరు. ఆవిడ అమ్మ అమ్మ అంటే ఎన్నికల ప్రచారంలో తిప్పుకోలేదా? తింటాకి తిండి పెట్టేవాడు ఎవడో రామారావుకి? రామారావు పెళ్లి అయినాక ప్రతి పిల్లలకు ఒక ఇల్లు కొని బయటికి పంపించాడు ఆయన. ఆయన చూడటానికి పారాలసిస్, గుండె జబ్బు, రకరకాల బాధలతో బాధపడ్డాడు. ఒక తోడు కావాలి నాకు వంట చేయటాకో, బాత్రూమ్కి వెళ్తాకో, స్నానం చేయటాకో, తింటాకో అని చెప్పి ఒక తోడు కోసం లక్ష్మీభారతం చేసుకుంటే ఏమి ఇచ్చాడు లక్ష్మీభారతికి? ఎమ్మెల్యే పదవి ఇచ్చాడా? చంద్రబాబు నాయుడికి మంత్రి పదవి ఇచ్చాడు, ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి మంత్రి పదవి ఇచ్చాడు, పిల్లలకు ఆస్తులు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు లక్ష్మీనారాయణ పార్వతికి? ఏమైనా ఆస్తి ఇచ్చాడు? ఒక ఇల్లు ఇచ్చాడా? లేదా ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? ఏం తప్పు చేశాడు ఆయన? భారీగా పక్కన పెట్టుకోవడం తప్పు చేశాడు. బాత్రూమ్ కూడా మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఆయన. స్నానం చేసేటప్పుడు కూడా ఈ చంద్రబాబుని దాన్ని చేయించుకోవాలా? పదవి కోసం విశ్వాసం లేనటువంటి కుక్కలాగా ఆయన దగ్గర చేరి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన్ని కుక్క కన్నా కిరాతకంగా కరిచి గాయపరిచి ఆయన మనసు గాయపరిచి చంపాడు. మేము చెప్పలా, ఎన్టీ రామారావు ఆవేదనతో చెప్పాడు, వీడు 420 ఔరంగజేబు, కిన్నంటి వాసాలు లెక్క పెడతాడు, నా కాళ్ళ దగ్గర కూర్చునే జై జై అని చెప్పి నా వెనకాల ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్ అని వైజాగ్లో తిరిగి ఇక్కడికి వచ్చి వైస్రాయ్ క్యాంప్ పెట్టి నా గొంతు కోసాడు ఈ దుర్మార్గుడు అని చెప్పి రామారావు చెప్పాడు. నేను చెప్పి నీ కాదు. ఈ బాలయ్య ఏం చెబుతాడని షోలో కూర్చోబెట్టి ఎన్టీ రామారావు తప్పు చేశాడంట. చంద్రబాబు నాయుడు తప్పక ఈ మహానటుడు నటిస్తున్నాడు తప్పక ఎన్టీ రామారావు దించేశాడంట. ఎన్టీ రామారావు చేసిన తప్పు ఒకటే, ఆయన ఇటువంటి వ్యక్తులకు ఆస్తులను ఇవ్వటం, ఇటువంటి వ్యక్తుల్ని కనటం, ఇటువంటి 420 గడికి పిల్లలు ఇవ్వటం, ఆయన చేసిన జీవితంలో చేసిన తప్పు ఏమంటే ఈ తప్పించి ఆయన ఇంకేమీ తప్పు చేయలే. ఎన్టీ రామారావు 100% నిప్పులు అంటాడు. వీళ్ళు ఎన్టీ రామారావుకి వెన్ను పోటినటువంటి దొంగలు ఈరోజు చెప్తున్నారు. ఇంకో ఇందాక ఎవడో విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నాడు, నేను విశ్వాసం లేని కుక్కనంట. నేను విశ్వాసంతో ఉన్నటువంటి కుక్కనరా కుక్క? నీ నాయకుడు చంద్రబాబు గారు విశ్వాసం లేనటువంటి గజ్జి కుక్కలు అంటాడు. ఎన్టీ రామారావుతో తిరిగి సీటు తీసుకుని వెన్నుపోటు పడిచి ఆయన పార్టీని, ఆయన ముఖ్యమంత్రి పదవిని దొంగలించినటువంటి 420 నా కొడుకు చంద్రబాబు, నేను కాదు. ఇందిరాగాంధీ దగ్గర 2 సార్లు సీటు తీసుకుని ఎమ్మెల్యే మంత్రి చేసి కాంగ్రెస్ను భూస్థాపితం చేశాను, ఎన్టీ రామారావు పంచిన చేసినట్టు చేరినటువంటి విశ్వాసం లేనటువంటి కుక్క 420 గారు చంద్రబాబు, నేను కాదు. నేను ఎప్పుడు చంద్రబాబు రాజకీయాలు నన్ను తీసుకురాలా, నన్ను హరికృష్ణ గారు తీసుకొచ్చాడు. చచ్చే వరకు ఆయన పాడి కాలే వరకు, చితి కాలే వరకు అక్కడే నిలబడ్డా. నాకు హరికృష్ణ గారు దైవం. 99 ఎన్నికల్లో గుడివాళ్ళు హరికృష్ణ గారు పోటీ చేశాడు. నేను తెలుగుదేశం పార్టీని వదిలే 99 హరికృష్ణ గారితో పాటు తిరిగాయి గుడివాళ్ళలో. 99 ఎన్నికలు హరికృష్ణ గారితో పాటు తిరిగా. ఈ చంద్రబాబు ఏదో చెబుతున్నాడు, ఈ కుక్కల విశ్వాసం లేనటువంటి కుక్క నేను కాదు, ఈ విశ్వాసం లేనటువంటి వెన్ను పోటు పడిచినటువంటి కుక్కలు మాట్లాడుతున్నాయి. నిమ్మకూరులో 2000 సంవత్సరం నేను ఎమ్మెల్యేని కాదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, గుడివాడలో రాయల వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే, వడ్డే సంవత్సరం మంత్రి,
నిమ్మకూరు ఎన్టీ రామారావు ఊర్లో 2000 సంవత్సరంలో ఈ చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఇండిపెండెంట్ ని దాసరి అశోక్ కుమార్ అని చెప్పి అతను నిమ్మకూరు ఎంపీడీసీ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000 ఓడిచా తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా 2000 తెలుగుదేశాన్ని ఓడిచా నిమ్మకూరులో అదే సంవత్సరం ఎన్టీ రామారావు అత్తారూరు కౌరల్లో అశోక్ నిమ్మకూరులో ఇండిపెండెంట్ గెలిస్తే కౌరల్లో కృష్ణ అని చెప్పి అతను ఇండిపెండెంట్ గా పెట్టి తెలుగుదేశాన్ని చిత్తు చిత్తుగా ఓడిచా 2000 సంవత్సరం ఈ విశ్వాసం నేను కుక్కలు తెలుసుకోమన్నాను చరిత్ర ఆ రోజు కాంగ్రెస్ తో కలిసి దాసరి అశోక్ కుమార్ ని ఎంపీపీ చేశా ఇండిపెండెంట్ అభ్యర్థిని నిమ్మకూరు నుంచి ఎంపీపీ చేశా నేను కాంగ్రెస్ తో కలిసి కాంగ్రెస్ కి వైస్ ఎంపీపీ ఇచ్చా చాట్ల పోతురాజు అని చెప్పి అతనికి నాకు నలుగురు ఎంపీడీసీలు ఉండేవారు ఇటువంటి విశ్వాసం లేని కుక్కల చంద్రబాబు గారి లాంటి బూటలు నాకు రాజకీయంగా బతికే కుక్కల ఆళ్ళు నేను కాదు నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా ఎన్టీ రామారావుకి రుణపడి ఉంటా నాకు సీట్ ఇచ్చి నాకు సీట్ ఇచ్చినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అతనికి హక్కు ఉంది ఆ పార్టీలో 2009 లో ఎన్నికల ప్రచారం చేశాడు నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు మేము ఇద్దరం మాట్లాడకపోవచ్చు కాకపోతే విశ్వాసంగానే ఉంటాం ఎప్పుడు ఎన్టీఆర్ ని కానీ జూనియర్ ఎన్టీఆర్ ని కానీ సీనియర్ ఎన్టీఆర్ ని కానీ ఒక్క చిన్న మాట కూడా మాట్లాడలేము మేము మాట్లాడడం అతను తిట్టినా కూడా మాట్లాడడం అతను చంపినా కూడా మాట్లాడడం ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటి మాకు ఇష్టం నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు పెద్ద ఎన్టీఆర్ పెట్టారు చిన్న ఎన్టీఆర్ పెట్టారు ఈడేవాడండి 420 నా కొడుకు ఈడే అక్కడ బిచ్చగాళ్ళలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చే పోడిచిన దొంగ 420 గాడు ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది నేను విశ్వాసం లేని కుక్కనే చంద్రబాబు విశ్వాసం అంటే కాంగ్రెస్ ఎందుకు వదిలేశాడు 2 సార్లు సీట్ ఇస్తే ఎన్టీ రామారావుకి 3 సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పోడిచాడు ఈడే విశ్వాసం లేని కుక్కను నేనా నేను గుట్కాగానంట ఆడియన్స్ తాగుబోతు నా కొడుక చంద్రబాబు తాగుబోతు నా కొడుక 24 గంటలు తాగుబోతు నా కొడుకే కాడు నేను గుట్కేస్తానా ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తా అంటే ఎత్తారా ఆడేంటి తాగుబోతు నా కొడుకు ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని మాటలు పనికిరాని వాగుడు చంద్రబాబు నాయుడు గారు 420